Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPలో పదవుల పండుగ జెండా మోసిన వారికే జగన్ అండ్ అధికారంలో ఉన్న వారికి చాలా తలనొప్పులు ఉంటాయి. అందులో పదవుల పందేరం అన్నది చాలా చెడ్డ చికాకు పెట్టేదే. అందరూ అయిన వారే, మరికొందరికే పదవులు. ఎవరికీ అసంతృప్తి రాకుండా చూసుకోవాలి అంటే కత్తి మీద సాము వ్యవహారం. ఈ గొడవ పడలేక తన 5 ఏళ్ల పాలనలో చివరి ఏడాది మాత్రమే కొందరికి పదవులు పంచి నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ చంద్రబాబు చెప్పేవారు. మరి జగన్ పాలన 2 ఏళ్లు పూర్తయింది, ఇంకా 3 ఏళ్లు ఉంది. వచ్చే ఎన్నికలకు కేడర్ని సిద్ధం చేయాలంటే వారి చేతిలో పదవి ఇవ్వాల్సిందే. అందుకే ఎట్టకేలకు జగన్ ఓకే చెప్పేశారట. వైసీపీలో ప్రస్తుతం సీన్ ఎలా ఉంది అంటే నీళ్లతో బాగా నిండిన చెరువులో కప్పలు మిక్కిలిగా చేరిన మాదిరిగా అని చెప్పాలి. అంతా అక్కడే చేరారు, జనంతో కిక్కిరిసిపోతున్నారు. వీరిలో మొదటి నుంచి జగన్ని అట్టి పెట్టుకున్న వారుంటే మధ్యలో చేరిన వారు కొందరు, ఇక ఎన్నికల ముందు చేరిన వారు, అనంతరం అధికారం చూసుకుని జత కలిసిన వారు, ఇలా చాలా జాబితాయే ఉంది. వీరిలో అందరికన్ను అందలం మీదనే ఉంది. మరి జగన్ సంతర్పణ చేయాలంటే ఏపీలో ఉన్న పదవులు అన్నీ సరిపోవు, కాబట్టే కొన్ని అర్హతలను సెట్ చేసి లిస్ట్ రెడీ చేయాలని జగన్ ఆదేశించినట్లుగా భోగట్ట. తాను గెలుస్తానో లేదో తెలియకపోయినా నమ్మి వెంట నడిచిన వారికే అగ్రతాంబూలం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు. అలాగే పార్టీ కోసం 10 ఏళ్లకు పైగా అన్ని రకాలుగా కష్టపడి చితికిపోయిన వారికి కూడా ఆఫర్లు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇక విధేయతకు పెద్దపీట వేయాలని, సామాజిక వర్గాల సమీకరణలు కూడా ఖచ్చితంగా పాటించాలని జగన్ నాయకులకు సూచించారని టాక్. మొత్తం పదవుల్లో సగానికి సగం మహిళలకు ఇవ్వాలని కూడా జగన్ గట్టిగా తీర్మానించుకున్నారని అంటున్నారు. ఈ రకమైన అర్హతలు కనుక చూసుకుంటే ఎన్నికల ముందు తర్వాత వచ్చి చేరిన ఇతర పార్టీ నాయకులకు మొండి చేయి తప్పదు అంటున్నారు. వారంతా వివిధ కారణాలతో పార్టీలో చేరారు, మళ్ళీ వైసీపీ కళ తగ్గగాని తాము వచ్చిన చోటకే వెళ్ళిపోతారు. ఈ సంగతి తెలిసే జగన్ తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారికే పదవులు అని ఖచ్చితంగా నియమం పెట్టుకున్నారట. ఇక పదవులు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ కూడా చాలానే ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ చివరి నిమిషంలో కోల్పోయిన వారికి రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్నట్లుగా భోగట. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పదవులు దక్కని వారిని జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో అకామిడేట్ చేస్తారని అంటున్నారు. జగన్ ఆదేశం మేరకు పార్టీ ముఖ్యులు ఈ మేరకు జాబితాను రూపొందించి అధినేతలు అందజేస్తారు. ఆ మీదట పదవుల పందేరం స్టార్ట్ అవుతుందట.